పంచాయతీ నిధులను వైకప్పా ప్రభుత్వం దారి మళ్లించిందని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ ఉప కార్యదర్శి విజయకుమార్కు లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి గ్రామ పంచాయతీలకు కేంద్రం పంపిన 15వ ఆర్థిక సంఘం నిధులను వేరే విద్యుత్ బకాయిల పేరుతో మళ్లించి ఆ నిధులని గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా చెల్లేసుకున్నామని చెప్పి రసీదులు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించింది. దీనిపైన ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది. 2024 మార్చి 28వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 984 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్కు పంపించడం జరిగింది. ఆ 984.84 కోట్ల రూపాయలని మార్చిలో ఇస్తే ఇది జూన్ అయినా గాని ఈ రోజు కూడా గత ప్రభుత్వం ఇవ్వకుండా దాన్ని పూర్తిగా వేరే అవసరాలకి వేరే వాటికి డైవర్ట్ చేసింది.